తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదంటారు రాజకీయ నాయకుల్ని ఖాళీగా కూర్చోబెడితే దెబ్బెట్లా ఉంటుందనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం తెలంగాణ రాష్ట్ర విభజన దానికి కారణమైనటువంటి కేసీఆర్ ఆయనకి మంచి దూకుడు ఊపు పకడ్బందీ ప్రణాళికలు ఆలోచనలు ఉంటే వాటిని వాడుకునేటువంటి చంద్రబాబు గారు ఆయనకి మాత్రం కీలక పదవి లేదో డిప్యూటీ స్పీకర్ ఇచ్చి సరిబుచ్చితే ఆనాటి నుండి ఆయనలో వచ్చిన కోపంతో పుట్టినటువంటిదే తెలంగాణ నినాదము ఉద్యమం అంతకుముందు ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమం ఏనాడో పక్కకి వెళ్ళిపోయింది దాన్ని మళ్ళీ తీసుకుని చివరికి చంద్రబాబుని తెలంగాణ నుంచి పంపించేసినంతటి ఘనత ఆయన్ని కేవలం తెలంగాణలో ఒక సామాన్య గృహస్థుడిగా మార్చేసినటువంటి ఘనత అదే కేసీఆర్ ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తాజాగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ నితీష్ని దెబ్బ మీద దెబ్బ కొట్టింది నితీష్ కుమార్ భారతీయ జనతా పార్టీని నాశనం చేయడానికి క్రింద సారి వేసినటువంటి ఎత్తుకి ప్రతి ఎత్తు లేదంటే ప్రతీకారం తీర్చుకున్నారు అమిత్ షా నితీష్ని థర్డ్ ప్లేస్కి నెట్టేశారు ప్రధానమంత్రి అయిపోదాం అనుకున్నటువంటి నితీష్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దయాదాక్షిణ్యాల మీద అక్కడ ముఖ్యమంత్రి అయ్యారు ఆయనే స్వయంగా చెప్పుకుని ఒప్పుకోవాల్సి వచ్చింది అలానే అవతలకు పోదామంటే లాలూ కొడుకేని దగ్గరికి రానియడు ఎందుకంటే ఆయనే వెన్నుపోటు పొడిచి అవతలకు వచ్చాడు కాబట్టి ఇలాంటి దశలో ఇక భారతీయ జనతా పార్టీతో బేరసారాలాటం కోసం తన పార్టీని విస్తృతపరిచే కార్యక్రమం చేసుకొచ్చారు అందులో భాగంగానే అస్సాంలో పోటీ చేస్తే చివరికి అక్కడ ఏకంగా పది సీట్ల వరకు రావడం ఇంతకుముందు ముందు వచ్చినటువంటి దాంట్లో ఎమ్మెల్యేలని బీజేపీ కొట్టుకుపోతే ఇంకో పక్కన స్థానిక ఎన్నికల్లో అక్కడ ఘనత సాధించింది అక్కడ అదే నితీష్ కుమార్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు ఇక్కడ ఉత్తరప్రదేశ్ బీహార్ల మధ్య మంచి అనుబంధం ఉంది కాబట్టి రెండు వేల ఇరవై రెండులో ఒంటరిగా పోటీ చేస్తామనేది ప్రకటించారు జేడీయూ బీజేపీ కూటమి బీహార్లో విజయం సాధించింది కానీ అక్కడ మేమేమీ కలిసేటువంటిదేం లేదు ఒకవేళ బీజేపీ అడిగితే అప్పుడు చూస్తామని చెప్పేసి జనతాదళ్ యునైటెడ్ జాతీయ కమిటీ మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఇదని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడు త్యాగి ప్రకటించారు తద్వారా భారతీయ జనతా పార్టీ నన్ను పక్కన పెట్టలేదన్నటువంటి సంకేతాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆయన